గతంతో మనకి టైం ట్రావెల్ సినిమాలకు సంబంధించి ఏ సినిమా వచ్చినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగా అర్థమయ్యే అర్థమయ్యి అర్థం కాలేనట్లుగా ఉంటాయి చాలామంది అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు బట్ అర్థం చేసుకున్న వాళ్ళకి అయితే ఓకే అర్థం చేసుకోలేని వాళ్ళ పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సినిమా వెంటనే ఫ్లాప్ అని కూడా చెప్పేసే సందర్భాలు కూడా ఉంటాయి హై వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏంటంటే ఆఫీషియల్గా వచ్చిన కలెక్షన్స్ అప్డేట్స్ అయితే ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయడానికి ప్రయత్నం చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తోటి వారితో తప్పకుండా షేర్ చేయండి ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే రీసెంట్గా వచ్చిన ప్రతి ఒక్క సినిమా కలెక్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు మరి వారి కోసం ఏరియా పరంగా అంటే ఓవరాల్గా కూడా ఎంత వచ్చింది ఏంటనే టాపిక్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అండ్ లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేద్దాం చూసేసండి ఇక ప్రపంచవ్యాప్తంగా కార్తికేయ టూ సినిమా వచ్చేసి డెబ్బై ఐదు పాయింట్ ముప్పై మూడు కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది ఇది అసలు సూపర్ అని చెప్పవచ్చు ఒక ట్రెండ్ని సృష్టించిందని కూడా చెప్పవచ్చు ఇక త్వరలోనే వంద కోట్ల మార్క్ కూడా చేరబోయే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తుంది రెండో శుక్రవారం హిందీలో రెండు పాయింట్ నలభై ఆరు కోట్లు అలాగే శనివారం వచ్చేసి మూడు పాయింట్ నాలుగు కోట్లు ఇక ఆదివారం వచ్చేసి నాలుగు పాయింట్ ఏడు కోట్ల మేర అయితే ఓవరాల్గా పదిహేను పాయింట్ ముప్పై రెండు కోట్లు రూపాయలను కేవలం బాలీవుడ్ నుంచే రాబట్టింది కార్తికేయ టూ అంటే మన తెలుగుల కంటే అక్కడ బాలీవుడ్ వారికి చాలా బాగా కనెక్ట్ అయింది సినిమా అని చెప్పుకోవచ్చు ఇక యూఎస్లో కూడా మనం గమనించినట్లయితే మిలియన్ డాలర్స్కు వసూలైతే చేసింది అడ్వెంచర్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో నడుస్తున్న అండ్ కృష్ణా తత్వ బోధిస్తూ వచ్చిన కార్తికేయ టూను తెలుగు ప్రేక్షకుల కంటే ఎక్కువ శాతం అయితే హిందీ ఆడియన్స్కే కనెక్ట్ అయిందని చెప్పుకోవాలి ఇక మొదటి హిందీలో అయితే మొదటిసారి హిందీలో వచ్చినప్పుడు అయితే యాభై స్క్రీన్ల మేర అయితే విడుదలైన సంగతి మనకు తెలుసు ఇక ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో ఏం చేశారంటే మన చిత్ర బృందం వాళ్ళు దాదాపుగా మూడు వేలకు పైగా మూడు వేలకు పైగా స్క్రీన్లను పెంచారనమాట అయితే నిఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా కూడా నిలిచిందని చెప్పుకోవాలి ఈ సినిమా బాలీవుడ్ హీరోస్ అయినప్పటికీ కూడా ఖాన్ సినిమా లాల్ సింగ్ చడ్డ అండ్ అక్షయ్ కుమార్ ది రక్షాబంధన్ సినిమాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కార్తికేయ టూ సినిమాకే ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాటన్నిటిపై కూడా ఇది పైచేయి ఉందనే చెప్పాలి కలెక్షన్స్ విషయంలో ఇక రెండొక సినిమా రెండో సినిమా మనకి బాగా తెలుసు దీనికంటే ముందు సినిమాలు ఆల్రెడీ విడుదలయ్యింది అదే మాచల్ల నియోజకవర్గం మరి అదే విధంగా బింబిసారా ఈ సినిమాలన్నిటి కోసం కూడా ఇప్పుడు నేను అయితే డిస్కస్ చేయబోతున్నాను మరి చూసేసండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను సీతారామం ఎటువంటి మంచి లవ్ స్టోరీ మనందరికీ బాగా తెలుసు అదే రియల్ లైఫ్లో జరిగితే మాత్రం చాలా ఎమోషనల్గా నడుస్తుంది అంత బాగుంటుంది సినిమా మొత్తం అంత బాగుంటుంది బట్ చాలా సినిమాస్లో హీరోస్ చే చచ్చిపోయినట్లయితే సినిమా ఫ్లాప్ అయిపోతుంది కానీ ఈ సినిమా వేరే లెవెల్ అయితే అయ్యిందనమాట కేవలం లవ్ స్టోరీయే కాకుండా చాలా వరకు అయితే మిలిటరీస్కి వాటికి అండ్ ఆర్మీ వీళ్ళన్నిటి కూడా కనెక్ట్ అవ్వడంతో సినిమా మంచి హిట్ టాక్ అయితే అందించుకుంది బట్ ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అండ్ ముందుగా మాస్టర్ల నియోజకవర్గం కూడా ఒకసారి చూసేద్దాం నితిన్ అండ్ కృతీష్ శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు పన్నెండు విడుదలైన విషయం మనందరికీ బాగా తెలుసు ఈ సినిమా మొదటి రోజు మిక్సిడ్ టాక్ రావడంతో పాటు రెండో రోజు అయితే భారీగా కుప్పకూలిపోయింది కలెక్షన్స్ భారీగా పెరగలేదు కలెక్షన్స్ అయితే చాలా డౌన్ అయిపోయింది ఈ సినిమాకి ఎందుకంటే పోటా పోటీగా చాలా సినిమాలు అయితే విడుదలైంది అప్పటికప్పుడు సీతారామము అండ్ కార్తికేయటు దింబిసారా ఇవన్నీ పోటా పోటీగా మంచి మంచి టాక్స్తో అయితే రావడంతో ఈ ఈ సినిమా కొద్దిగా మిక్స్డ్ టాక్ కొద్దిగా రావడంతో పాటుగా సినిమా కలెక్షన్స్ అయితే తగ్గిందని చెప్పాలి అండ్ ఇంతవరకు కూడా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఓవరాల్గా అండ్ ఏరియా పరంగా ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం చూసినట్లయితే నైజాము మూడు పాయింట్ పది కోట్లు ఇక సీడెడ్ వచ్చేసి ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్లు ఉత్తరాంధ్ర ఒకటి పాయింట్ ముప్పై కోట్లు అలాగే ఈస్ట్ వచ్చేసి సున్నా పాయింట్ ఎనభై మూడు కోట్లు ఇక వెస్ట్ వచ్చేసి సున్నా పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు గుంటూరు వచ్చేసి సున్నా పాయింట్ తొంభై ఒక కోట్లు కృష్ణా వచ్చేసి సున్నా పాయింట్ అరవై తొమ్మిది కోట్లు ఇక నెల్లూరు వచ్చేసి సున్నా పాయింట్ నలభై నాలుగు కోట్లు ఏపీ మరియు తెలంగాణ మొత్తం ఓవరాల్గా మనం గమనించినట్లయితే తొమ్మిది పాయింట్ పదకొండు కోట్లు అయితే ఈ సినిమా రాబట్టింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి సున్నా పాయింట్ యాభై కోట్లు మాత్రమే ఇక ఓవర్సీస్ వచ్చేసి సున్నా పాయింట్ నలభై కోట్లు ఇక వరల్డ్ వైడ్గా మనం ఈ సినిమా కంపేర్ చేసి మొత్తం యావరేజ్గా అసలు సినిమా ఎంత రాబట్టింది అనేది గమనించినట్లయితే పది పాయింట్ ఒక కోట్లయితే ఈ సినిమా రాబట్టింది సో ఇదండి మొత్తానికి ఏంటంటే మాచర్ల నియోజకవర్గం చిత్రానికి ఈ రకంగా అయితే కలెక్షన్స్ వచ్చిందనమాట ఇక పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే పంతొమ్మిది కోట్ల షేర్ను అయితే రాబట్టాల్సి ఉందన్నమాట ఏదేమైనా సరే ఇది కొద్దిగా కష్టమైన పనిగానే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఈ సినిమా పోటా పోటీగా ఇంకొన్ని సినిమాలు అయితే ఉన్నాయి కాంపిటీషన్స్ ఉండడంతో పాటు సినిమాకి కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి కలెక్షన్ కలెక్షన్స్ విషయంలో మనం గమనించినట్లయితే ఇక రెండో సినిమా ఆల్రెడీ మనం టూ మూవీస్ అయితే డిస్కస్ చేసాం కార్తికేయ టూ అండ్ మాచల్ నియోజకవర్గం ఇప్పుడు మనం బింబిసార సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏంటనేది చూసేద్దాం నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్తో రూపొందించిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది బింబిసార సినిమా అని చెప్పుకోవాలి ఇక టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం మీద అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ కూడా ఎందుకంటే గతంతో మనకి టైం ట్రావెల్ సినిమాలకు సంబంధించి ఏ సినిమా వచ్చినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగా అర్థమై అర్థమయ్యి అర్థం కాలేనట్లుగా ఉంటాయి చాలామంది అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు బట్ అర్థం చేసుకున్న వాళ్ళకి అయితే ఓకే అర్థం చేసుకోలేని వాళ్ళ పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సినిమా వెంటనే ఫ్లాప్ అని కూడా చెప్పేసే సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఈ సినిమా టైం ట్రావెల్ అయినప్పటికీ కూడా చాలా నీట్గా తీసుకెళ్లాడు దర్శకుడు అని చెప్పుకోవచ్చు ఇక ఈ చిత్రాన్ని నూతన దర్శకుడైన మల్లెడి వశిష్ఠి తెరకెక్కించాడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ తమ బామ్మైన హరికృష్ణ హరికృష్ణతో కలిసి ఈ చిత్రాన్ని అయితే తన సొంత బ్యానర్ అయిన ఇంటర్ ఆర్ట్స్పై అయితే నిర్మించారు ఇకపోతే టీజర్ ట్రైలర్ వంటివి సినిమాపై అయితే పాజిటివ్ బజ్ని అయితే క్రియేట్ చేశాయి మరి ఆ యొక్క పాజిటివ్ బజ్ వల్లే ఇప్పుడు ఈ సినిమాని చాలామంది చూడడానికి అయితే ఇష్టపడుతున్నారు ఇక వీక్ డేస్లో కూడా సూపర్గా కలెక్ట్ చేసింది ఈ సినిమా అండ్ మొత్తానికి ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అనేది మనం ఏరోవైజ్గా మరియు ఓవరాల్గా చూసుకుందాం అయితే నైజం వచ్చేసి పది పాయింట్ తొంభై ఐదు కోట్లు సీడెడ్ వచ్చేసి ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు ఉత్తరాంధ్ర వచ్చేసి నాలుగు పాయింట్ అరవై కోట్లు ఈస్ట్ వచ్చేసి ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్లు అలాగే వెస్ట్ వచ్చేసి ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు గుంటూరు వచ్చేసి రెండు పాయింట్ పదకొండు కోట్లు కృష్ణ వచ్చేసి ఒకటి పాయింట్ యాభై ఏడు కోట్లు నెల్లూరు వచ్చేసి సున్నా పాయింట్ ఎనభై ఏడు కోట్లు అలాగే ఏపీ మరియు తెలంగాణ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముప్పై పాయింట్ అరవై మూడు కోట్లు రాబట్టింది బింబిసార సినిమా ఓకే రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఇంకా రెండు పాయింట్ పద్దెనిమిది కోట్లు ఓవర్సీస్ వచ్చేసి రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్లు ఇక ఓవరాల్గా వరల్డ్ వైడ్ మనం గమనించినట్లయితే ముప్పై ఐదు పాయింట్ ఎనభై ఎనిమిది అయితే రాబట్టింది బింబిసార సినిమా అండ్ బింబిసార చిత్రానికి పదిహేను పాయింట్ ఐదు కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది ఏదేమైనా సరే మంచి టాక్ అయితే తెప్పించుకున్నప్పటికీ కూడా కాస్త కోస్తా కలెక్షన్స్ కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి ఈ సినిమాకి ఇక తర్వాత సీతారామం సీతారామం సినిమా ఆగస్ట్ ఐదున విడుదలై మంచి టాక్ అయితే సంపాదించుకుంది అందరి చేత అలాగే మంచి కలెక్షన్స్ను కూడా నమోదు చేసింది ఇక మొదటి వారమే బ్రేక్ ను కంప్లీట్ చేసింది ఈ మూవీ ఇక థర్డ్ వీకెండ్ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకుంది ఈ సినిమా ఇక మొత్తంగా ఏరే పరంగా అలాగే గా ఎంత సంపాదించింది అంటే ఎంత కలెక్ట్ చేసింది ఏంటనేది ఇప్పుడు మనం ఈ సినిమాది చూసేద్దాం నైజం ఏడు పాయింట్ యాభై మూడు కోట్లు సీడెడ్ ఒకటి పాయింట్ అరవై మూడు కోట్లు ఉత్తరాంధ్ర రెండు పాయింట్ ఎనభై రెండు కోట్లు ఈస్ట్ వచ్చేసి ఒకటి పాయింట్ యాభై ఎనిమిది కోట్లు వెస్ట్ వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు కోట్లు మరి అదేవిధంగా గుంటూరు వచ్చేసి ఒకటి పాయింట్ ముప్పై మూడు కోట్లు కృష్ణా వచ్చేసి ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లు నెల్లూరు వచ్చేసి సున్నా పాయింట్ డెబ్భై కోట్లు అలాగే ఏపీ మరియు తెలంగాణ ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేసింది ఎంతవరకు అనేది మనం చూసినట్లయితే పద్దెనిమిది పాయింట్ పన్నెండు కోట్లు అయితే కలెక్ట్ చేసింది సీతారామం సినిమా ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి రెండు పాయింట్ పద్దె పద్దెనిమిది కోట్లు ఓవర్సీస్ వచ్చేసి ఆరు పాయింట్ పదిహేను కోట్లు మిగిలిన వర్షంలో మనం కలుపుకొని చూసినట్లయితే ఆరు పాయింట్ నలభై రెండు కోట్లు ఇక ఓవరాల్గా ఈ సినిమా ఎంత సంపాదించింది వరల్డ్ వైడ్గా ఎంత సంపాదించింది అనేది మనం చూసినట్లయితే ముప్పై రెండు పాయింట్ ఎనభై ఏడు కోట్లు సంపాదించింది సీతారామ మూవీ అయితే సీతారామ మూవీ చాలా వండర్ఫుల్ మూవీ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు లవ్ స్టోరీతో పాటు ఆర్మీకి సంబంధించిన త్యాగం కూడా ఇందులో మనకి క్లైమాక్స్లో కనిపిస్తుంది కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన సినిమా ఇది రియల్ లైఫ్లో కూడా జరిగే అవకాశాలు చాలా వరకు ఉంటుంది ఎందుకంటే మిలిటరీ అన్నాక ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారు అనేది వాళ్ళకి తెలియలేని పరిస్థితుల్లో అయితే మిలిటరీ ఉంటుంది కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అండ్ లవ్ స్టోరీ కూడా చాలా బాగా తీసుకువెళ్ళాడు దర్శకుడు మరి ఏదేమైనా సరే ఇంతవరకు ఈ సినిమా చూడలేనట్లయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ ఈ సినిమాపై ఒకవేళ మీరు చూసినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సినిమా నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఫాలో అవుతూ ఉండండి అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ బాబాయ్